దేవుని యొక్క వాక్యము ఒక మాట చదువుకొని ఈ సాక్ష్యంకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21-23 వరకు చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21-23 వరకు మనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందను నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకబడి ఉన్నాను. నిన్ను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. ఈ వాక్యము మా నాన్నగారు నాకు ఎప్పుడో చిన్నప్పుడు దీన్ని నేర్పిస్తూ వచ్చినారు. ఈ లోకము ఎలాంటిది అంటే నటన చెప్పేవాడు. ఈ లోకము 4 రోజులు నటన అని చెప్పేవాడు, పాటలు కూడా పాడేవాడు. అవును, ఇది నటనే జీవితము. మా నాన్న ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం ముఖ్యమంటే, ఒక క్రమాన్ని నేర్పిస్తూ వచ్చినాడు. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఒక క్రమాన్ని నేర్పిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి పనిచేసేవాడు. పొద్దుగురు పనిచేసి కూడా ఆయన మా కోసం ఎంతో అనేక మాటలు చెప్పేవాడు. అయితే ముఖ్యంగా ఆయన ఒక చరిత్ర ఏంటంటే, మా తాతకి 2 భార్యలు, ఆయనకి వారి సంతానం దాదాపు 11-12 మంది సంతానం ఉన్నారు. కానీ వాళ్ళు అందరూ మందు వేసుకునేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా మందు వాళ్ళే. కానీ మా నాన్న ఒక్కడ మాత్రమే దాంట్లో చిన్ననాటి నుండి ఏ అలవాటు లేక ఉన్నారు. అయ్యో, మా నాన్న చెప్పేవాడు, అరే మా ఇంట్లో అందరూ మా చెల్లే అందరూ తమ్ముళ్ళంతా తాగుబోదులేరా, కానీ దేవుడు నన్ను ఎందుకు ఇట్లా ఉంచినాడు నాకు అర్థం కాలేదు అని చెప్పేవాడు. నిజంగా అది గొప్ప నీతిగా ఎంచబడుతూ వచ్చింది. నిజంగా చిన్ననాటి నుండి ఆయనకి ఏ అలవాటు లేవు. అయినప్పటికీ ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేశాడంటే, ఒక్క ఇంట్లో రైతు ఇంట్లోనే 20 సంవత్సరాల జీవితం పనిచేసినాడు. మేమంత చిన్నపిల్లలము, నేను పెద్దవాడిని. అయితే మనం చేసే నాన్న చేసే కష్టం చాలా చూస్తుండేవాడిని. దాదాపు తోట రావని ఇంటి కాడి బావి అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు చేతకొచ్చేవాడు. చీకటితో 4 గంటలకు లేచి నీళ్ళు ఇక్కడ చేయది, మళ్ళీ జీతానికి వెళ్ళేవాడు. అయితే ఆ రోజుల్లో జీతం ఉన్న చోట కూడా మా నాన్న చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళకి రైతులు పనిచేసేటప్పుడు బాత్రూంలో బంగారం పెట్టి ఒకసారి ముత్తమ్మ గారు ఒక ఉండే సామ్య గారు ఒక అత్త, అయితే ఆమె చేసిందంటే బాత్రూంలో స్నానం చేసినప్పుడు ఆమె కాసులు దండైన ఇంట్లో రూములు పెట్టి స్నానం చేసి బయటకు వెళ్ళిపోయింది. అవి వెళ్ళిపోయిన తర్వాత మన నీళ్ళు తోడాలి ఆ ఇంట్లో నీళ్ళు, ఆ బాత్రూమ్ నీళ్ళు పెట్టేటప్పుడు పోతల దాంట్లో ఉందట బంగారు దండ. అయితే మన తీసి పట్టుకొని ఇంట్లో అందరూ చెప్తున్నట ఇంట్లో జోక్ చేస్తారు అందరూ, మా ఇంట్లో ఒకటి పోయింది ఒకటి వచ్చి అందరు చెబుతున్నట. మా ఇంట్లో సాంబయ్య గారు మొత్తం గారితో సీతమ్మ గారితో ఉన్నారు. మా ఇంట్లో మేము మా ఇంట్లో ఒక వస్తువు పోయి చూసుకొని ఊకి వచ్చి చేసేవాట. వాళ్ళ అరే నీకేం పని లేదు, పోయింది ఏం పోయింది, మేము అంత ఏమన్నా ఏం బాగాలేదు అని అడిగాడట. ఒకటి పోయింది ఒకటి పోయింది అంట. ఆ తర్వాత మన చూపించినట, అమ్మ మీకు కొద్ది కూడా భయం లేదు, మీకు కొద్ది కూడా భయం లేదు, ఏడబడితే అలా పెట్టిన బంగారం ఏందని చెప్పాడట. అప్పుడు మా నాన్న వచ్చిన తర్వాత అయ్యో మా నాన్న ఎంతో ప్రేమించాడు. అయ్యో ఈ రోజుల్లో ఈ స్థితిలో మనకి ఎంత నమ్మకం ఉండడని. మా నాన్నకి అంతకుముందు ఉదయం పూట జొన్నను రాత్రిపూట మాత్రమే ఉరణ పెట్టేవారు. అయితే ఉరణ పెడితే చిన్నపిల్లలు కనుక మా నాన్న చేసేదంటే, ఆయన చిన్నపిల్లలు ఉదయం సాయంత్రం జొన్నను సజ్జాను తింటారని ఆ సాయంత్రం పెట్టిన ఉరణ తీసుకొచ్చి ఆయన తినకుండా మాకు పెట్టేవాడు. తర్వాత ఆ ఇంట్లో అంత నమ్మకం కొండ కానబట్టి మా నాన్నకి ఏం పని చెప్పకుండా ఉండేవాట. నువ్వేం మొత్తం నువ్వేం పని చేయదు, నువ్వేం చేయాలి, నువ్వు పొద్దుగూరి తాళ్ళు వేసుకోవడం లేకపోతే మా ఇంటి ముందు ఉండు కానీ నువ్వు చేను కూడిపోతే ఏం పని. అప్పటి నుంచి ఆయనకు ఒక కుమారుడిగా చూస్తూ వచ్చినారు. అయితే మా నాన్న విషయం నాకు చాలా చెప్పాడు. అరే మనం ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండేవాడు, నమ్మకంగా ఉండాలని చెప్పాడు. మనకి లోకంలో ఉండడం లేదు కానీ ఉన్న కొద్ది కాలం ఎలా ఉండాలంటే దేవునికి పనికొచ్చేవారు కూడా నమ్మకంగా ఉండాలని చెప్పేవాడు. మేము కూడా అదే నమ్మకాన్ని నేర్చుకుంటూ వచ్చినాం. మా చెల్లెలు కానీ మా తమ్ముడు కానీ మేము కూడా ఏమి లేకపోయినా కానీ విరుగు పొరుగు దగ్గర పోవటం కానీ తర్వాత ఈ లోకంలో ప్రజలతో కలిసి ఉంటాం కాదు కానీ అవి అన్ని రకాలుగా క్రమంగా ఉన్నాం. ఆ లోక అలవాట్లు మా జీవితంలో చిన్నటి నుంచి మా జీవితం లేవు. చిన్నటి నుండి ఇక్కడ రాయరత్న పెదనాన్నగారు మాకు 76లో పరిచయం అయినారు. అప్పుడు వారు మా ఇంటి దగ్గర ఉంటాం, ఇక్కడే ఉండేవారు, ఇక్కడుండి ఇక్కడే ఎక్కువ ప్రార్థన చేసేవారు. అయితే అప్పుడు దినాల్లో తిమ్మది గారు కూడా కమ్మల సేవ చేస్తున్నాడు. ఆ తిమ్మది గారు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏరియా మొత్తం సువార్త చేస్తూ వచ్చాడు. కాసారము, తెక్కలపాడు, కోనమండ,
ఈ గోండాలు ఏ మొగలాకోటన్నీ ఆయన స్వారు చేసేవాడు. అయితే మా నాన్న రారతం గారి ద్వారా పట్టబడుతూ వచ్చినారు. కాబట్టి అప్పుడు స్వారు చేసినప్పుడు కూడా ఆవిరణ సేవకులు ఐదురాంచి వచ్చిన కానీ వారం వారాలు మా ఇంటి దగ్గర ఉండిపోయేవారు. మాకు కలిగింది వారు పెట్టేవారం. ఎంతో ప్రేమించాం మా నాన్నమ్మ వచ్చిన సేవకుల్ని. వారమంతా ఇక్కడే ఉండేవారు. వారంతా ఎంతో వారు ఎంతో ప్రేమించేవారు. మేము కూడా వారిని సేవకులు ప్రేమించడం నేర్చుకున్నాం. చిన్నటి నుంచి మేము నేర్చుకున్నాము కూడా అదే. ఇప్పుడు కూడా అదే నేర్చుకుంటున్నాం. అదే క్రమాన్ని పాటిస్తుంటున్నాం. సేవకులు అంటే ఎంతో భయము ఎంతో భక్తి అని నేర్చుకున్నాం. ఆ తర్వాత 76లో మా నాన్నగారు కట్టుకోసం దగ్గర అగస్టిన్ గారి ద్వారా, అగస్టిన్ గారు అంటే భక్సింగ్ గారితో జతపని వారి ద్వారా కట్టుకోసం కాలంలో బాప్తీసం పొంది ఉంటున్నారు. అయితే అగస్టిన్ గారు కూడా మన దగ్గరికి వెళ్ళి ఒక నైట్ మీటింగ్ కూడా పెట్టారు. అయితే అలా క్రమక్రమం నడిచిన తర్వాత 1982లో మా ఇంట్లో ఇక్కడ ఒక బల్ల ఏర్పాటు చేసినారు. బల్ల ఏర్పాటు చేసి ఇక అట్లా చేసి అనేక స్థాయి మా నాన్న చేసినంటే కోరబండకు తీసుకెళ్ళాం. నేను, జాన్ గారు, మా నాన్న, అప్పుడు ఏపూరి ఇసాకు, మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళేవారం, కోరబండ వెళ్ళేవారం. కోరబండ తర్వాత అటు తెక్కలపాడు కాసారు వెళ్ళేవారం. నేను కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటే వెళ్ళి కుషాలుగా నడిచిపోయి నడిచిపోయి తెక్కలపాడపోయినా కోరబండమైనా కోదలపడి నడిచిపోయారు. ఆ రీతిగా మా జీవితం ఇదిగా సాగుతూ వచ్చింది. అంటే మా నాన్న మట్టుకి ఎంతో కష్టపడి పనిచేసినట్టు మనం క్రమాన్ని పెంచుతూ వచ్చినాడు. ఆ లోక అలవాట్లు లేకుండా, తర్వాత లోక స్నేహం లేకుండా మనం క్రమంగా పెంచుతూ వచ్చినాడు. బయటికి వెళ్ళేవారం, ఇంటికి వచ్చే చదువుకునేవారం, ఇంట్లో పని చూసేవారం కానీ బయటికి ఎవరైనా పంచాయతీగా మేము బయటికి వెళ్ళేవారు కావు. మా నాన్న ఎంతో క్రమంగా పెంచుతూ వచ్చినాడు. మాకేం లేపటికని చదువులు కూడా మాకు నాన్న నేర్పిస్తూ వచ్చాడు. ఆయన అప్పుడు దినాల్లో సిరిపురణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన పొద్దుగురు జీతం చేసి రాత్రిపూట చదువుకునేవాడు అట. అట్లా చదివి దాదాపు పెద్ద బాలశిక్ష వారు నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా బైబిల్ చదువుతాడు, పాటలు పాడతాడు, ఆ క్రమాన్ని నేర్చుకుని వచ్చినాడు. కనుక మేము కూడా మమ్మల్ని ఎంతో చెప్పాడు నాన్న, మీరు ఎప్పుడైనా ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, కష్టపని చేయాలి, కష్టపడి సుఖపడాలని చెప్పాడు. మేము కూడా మా జీవితంలో నేను కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చినాం. శాంతినగర్కి వెళ్ళాలన్నా, తర్వాత కొండపల్లి కాలేజీకి వెళ్ళాలన్నా, శాంతినగర్ అక్కడ హాస్టల్ సీట్ వస్తే ఏం చేసినంటే హాస్టల్ వాతావరణం బాగలేకుంటే నేను నడిచిపోయేవాడిని. అప్పుడు రోడ్డు కూడా లేదు. కొండయ్య గారి గుట్టలో పడి ఆ అడవిలోకి పడి వెళ్ళిపోయేవాడిని. నడుచుకుంటూ 2 సంవత్సరాలు అక్కడ నడిచాను. తర్వాత నల్బనగూడ స్కూల్ 10th class అప్పుడు నడిచి వెళ్ళాను. అయితే తర్వాత సైకిల్ కొన్న తర్వాత అట్లా తర్వాత ఇంటర్మీడియట్ కొండపల్లి కూడా సైకిల్ వేసుకుని పోయాను. అంటే ఎక్కడ నేను ఉండేవాడిని కాదు. అప్పుడు రాయరత్నం గారు మా ఇంట్లో ఎక్కువ ఉండేవాడు. ఇక్కడే నెల ఇక్కడే ఉండేవాడు. ఇక్కడ నుంచి తాళమలకాపురము తర మేలచేరు అటు ఇటు వెళ్ళి సువారు చేసి వారం మళ్ళీ వారం వచ్చిట్టు ఉండేవాడు అని చెప్పాడు నాన్న. నన్నైనా వాడు ఎక్కువ అయ్యా, నువ్వు మట్టుకి ఇంట్లోంచి ఇటుపోవద్దు. దేవుని యొక్క భక్తి నీ దగ్గర చూస్తున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదం మీద చూస్తున్నాను, దేవుడు నీలో ఉన్నాడయ్యా. నువ్వు మట్టుకి ఈ కుటుంబాన్ని ఆధారంగా ఉండాలి, ఈ కుటుంబాన్ని మూలస్తంభంగా నువ్వు ఎదగాలి, నువ్వు ఇంటి నుంచి ఎటు బయటకు పోద్దయ్యా, నువ్వు ఇక్కడనే పోషింపడ ఇక్కడే అని నాకు ఎన్నో నాకు నేర్పిస్తూ వచ్చినాడు. అప్పుడు అరణ్య కూడా, తర్వాత మేరమైన కూడా, అన్నయ్య కూడా మాకు ఎంతో స్నేహం, సొంత అన్నాలు తమ్ముతూ ఉంటాడు ఉంటా తెలియదు కానీ మాతో అంత స్నేహంగా ఉండాడు. వస్తుందంటే సాయంత్రం 5-6 గంటలకు వస్తే నైట్ 10-11 గంటల దాకా అనేక దేవుని మాటలు, తర్వాత అనేక విషయాలు మాట్లాడేవాడు, మనం బలపరిచేవాడు. ఆ రీతిగా మేము ఒక క్రమాన్ని నేర్పిస్తూ వచ్చాము. మా నాన్న, మా చెల్లెలు కానీ మా తమ్ములందరికీ ఒక దైవ భయం, మాకు భయం నేర్పిస్తూ వచ్చినాడు. కనుక మేము అదే క్రమం నడుస్తూ వచ్చినాము. ఏమైనా లేకపోయినా మేము క్రీస్తుని కలిగిన జీవంలోకి మేము తీసుకొచ్చినాడు. మా నాన్న ద్వారా ఇక్కడ రాయత్నం గారి ద్వారా వరణ ద్వారా ఇక గ్రామంలో ఇక్కడ కదిలించబడుతూ వచ్చినాడు. ఈనాడు ఇంత గ్రామంలో ఇంత సంఘం అభివృద్ధి చెందిన కారణం అంటే వీరు మూల పురుషులే ఉంటున్నారు. వీరికి వీరే పునాదిగా ఉంటున్నారు. కాబట్టి మేము ఇతిగా మమ్మల్ని మా నాన్నగారు ఏమి లేపటికి మమ్మల్ని ఎంతో సాధిస్తూ వచ్చినాడు. తర్వాత దైవ భయం కూడా కలిగిస్తూ వచ్చినారు. తర్వాత మాకు కావాల్సినటువంటి తర్వాత భావాలు కూడా సరైన వారుగా మాకు లభిస్తూ వచ్చినారు. వారు కూడా మా క్రమంలో నడుచుటకు, వారు కూడా మా యొక్క క్రమంలో వచ్చుటకు, వారు కూడా దేవుడు వారికి మాకు కొన్ని సంబంధాలు చూపిస్తూ వచ్చినాడు. కనుక మేము కూడా ఏదే క్రమం నడుస్తుంటున్నామో మాకు ఇంటికి వచ్చిన అల్లు కూడా అదే క్రమం కలుగుగానే ఉంటున్నారు. కనుక ఆ రీతిగా ఉదయకాలము మా నాన్నగారు రీతిగా చనిపోయిరా మహిమలో పిల్లబడితే మేము ఏ రీతిగా అనుకోలేదు. గత 3 రోజుల క్రితం కూడా ఆయన సొంతంగా కట్టెలు కొట్టడం, చెట్లు కొట్టడం, ఏదో పని చేస్తుండేవాడు. కనుక ఆయన అంత నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. అంత నమ్మకంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కనుక మనకు కూడా ఈ లోకంలో ఉన్న కొద్ది కాలం ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా యేసుక్రీస్తుని కలిగిన వారికి ఉండాలి. ఈ లోకం మనది కాదు,
తర్వాత లోక సంపాదన మనది కాదు, లోకలు ఏమన్నా మన ఏమంటే రావు. కనుక మనం ఏం నేర్చుకోవాలి అంటే కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. ముందు క్రమం ఉంటే అది మనం ఎంత అక్రమమైన మన దాన్ని బంధించవచ్చు. మనలో క్రమం లేకపోతే ఇంటి యజమాని క్రమం లేకపోతే ఇంటి వెళ్ళాలి క్రమం ఉండదు, తర్వాత ఇంటి వెళ్ళాలి క్రమం లేకపోతే పిల్లల క్రమం ఉండదు. కనుక అన్నింటిని బంధింపబడాలంటే ఏమొచ్చినట్టు యేసుక్రీస్తు మేము స్వీకరించిన కారణం ఏంటుంది. కనుక క్రీస్తును కలిగిన వారం ఉన్న కారణం బట్టి ఒక క్రమాన్ని పాటిస్తూ వచ్చినాం. అదే రీతిగా మేము కూడా ఈనాడు మా పిల్లలు కూడా మమ్మల్ని మేము మా నాన్నగారు మమ్మల్ని మేము వెంబడిస్తుంటే మా పిల్లలు కూడా మమ్మల్ని వాళ్ళు వెంబడిస్తుంటున్నారు. అదే క్రమము, అదే నియమ ప్రకారము, అదే దేవుని కలిగి ఉండి భయంతో భక్తితో దేవునిలో సాగిపోయే ధన్యత దేవుడు మాకు తర్వాత మా నాన్నగారు చూపిస్తూ వచ్చినారు. ఉదయకాలం సడన్ గీతగా జరిగిందంటే మేమెంతో కృంగుదలు ఎంతో తర్వాత భయపడుతూ వచ్చినాం. తర్వాత మా నాన్నగారికి ఇచ్చిన వాగ్దానం కూడా ఆయనకి చాలా ఐతిగా ముందుగా దేవుడు పిలిపి ఉందేమో. దేవుని యొక్క పిలుపు 2001 ఐదో తారీఖు ఈతిగా మహిమ పిలవబడాలని దేవుడు ముందుగానే వాగ్దానం ఇస్తూ వచ్చినాడు, ముందుగా దారి చూపిస్తూ వచ్చినాడు. కనుక ఇటు దారిలో ఆయన వాక్యం మేము కూడా ఆధారం చేసుకొని బలపడే విధానం తీసుకొచ్చినాడు. ఈ రీతిగా జరిగిన సమయము ఒక పక్క దుఃఖమైనప్పటికీ దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చినాడు. కనుక ఈ రీతిగా ఈ రాత్రి సమయం మేము అందరూ సాక్ష్యం చెప్పేటకు మా సాక్ష్యం అనేక మందికి ఎలా ఉండాలంటే ఆశీర్వాదంగా ఉండాలి. ఈ సాక్ష్యం అనేక మందికి దీవించే విధానంగా ఉండాలి. ఇటు సాంగము ఈ సాక్ష్యము ఈ ఆశీర్వాదము మాకు మా పిల్లలకి సంఘానికి తర్వాత గ్రామస్తులకి అనేక మందికి దారి చూపేదిగా ఉండాలి. అనేక మంది ఆత్మలు మేలుకొల్పేదిగా ఉండాలి, అనేక ఆత్మలు ఉత్తేజపరిచేదిగా ఉండాలి. కనుక ఒక క్రమం కలిగే వారంగా జీవించుటకు ఎప్పుడు అది కట్టబడిదిగా ఉండాలి. ఆ కట్టబడిన కుటుంబం కానీ కట్టబడిన సంఘం కానీ చెదిరిపోదు. ఈ లోకంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా తర్వాత ఎన్ని వ్యాధులు వచ్చినా ఎంత భయంకర స్థితి జరిగినా కానీ కట్టబడిన కట్టు అది ఇప్పబడదు. ఎందుకంటే యేసు క్రీస్తు చేత మనము కట్టబడాలి. ఈ లోక కట్లు కాదు, లోక స్నేహం కాదు కానీ మనం కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు మనం కట్టబడాలి. ఆయనతో మన బంధింపబడాలి, ఆయనతో మన స్నేహం కలిగి ఉండాలి, ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఎలా ఉంటామంటే ఆయనతో సాగిపోయే అనుబంధం ఉంటుంది, ఆయనతో సాగిపోయేగా ఉంటాం. కనుక అనేక సమయంలో ఇక్కడికి తిమోతంకులు పిలవబడుతూ వచ్చినారు. గృహప్రవేశముడు కానీ తర్వాత అనేక విషయాలు మేము పిలవబడుతూ వారిని పిలుస్తూ వచ్చినాం. కారణం ఏంటంటే దైవ సేవకులు మేము ఎక్కువ ప్రేమించేవారం. దైవ సేవకులు వస్తే మాకింటికి ఎంతో ఆశీర్వాదం అని వారిని పిలిపించుకొని తర్వాత వారికి ప్రార్థన చెప్పి వారి ద్వారా ప్రార్థన చేపించుకొని పంపించేవారం. కనుక వారికి కూడా మేము కావాల్సినట్టు ఈ వెలుగు ఇచ్చేవారుగా ఉంటాం. కాబట్టి దేవుడు మమ్మల్ని ఇదిగా ఆశ్రమైన కారణం ఏంటంటే ఆయన యొక్క నమ్మకం ఉన్న కారణమే ఉంటుంది. కనుక ఇదిగా మేము ఆశ్రమపడిన కారణంలో ఉన్నామంటే దేవుని యొక్క మహిమే ఉంటుంది. కనుక ఆ క్రమాన్ని మేము తప్పిపోకుండా ఇదే దైవక్రమం తప్పిపోకుండా యేసు క్రీస్తు వైపు మా ప్రేమను సాగించుటకు మా కోసము మా కుటుంబం కోసము మా అందరి ఆదరణ కోసం మీరు అందరూ ప్రార్థించగలని యేసు క్రీస్తు నామన మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవుడిచ్చిన కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.